కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. వింజమూరు సిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ అంశుధర్. ప్రస్తుతం కరోనా వైరస్ తిరిగి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వింజమూరు నూతన ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ అంశుధర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో ఆయన మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ దిశగా ప్రజలందరూ కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకత ప్రస్తుత తరుణంలో ఎంతైనా ఉందన్నారు. కోవిడ్ నుండి ప్రజలను రక్షించుకునేందుకు ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. కనుక ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ప్రభుత్వాల సూచనలు సలహాలు పాటిస్తూ కోవిడ్ నుండి ఉపశమనం పొందేందుకు తమ వంతు బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని మండల ప్రజలకు సూచించారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయన్నారు. వింజమూరు సిహెచ్సిలో కోవిడ్ చికిత్సలు అందించేందుకు వైద్యులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా వైద్యాధికారి అంశుధర్ పేర్కొన్నారు. నా పేరు డాక్టర్ అంశుధర్ అండి. వింజమూరు సిహెచ్సిలో వైద్యాధికారిగా నా విధులు నిర్వహిస్తున్నాను. గత 2 ఏళ్ల నుంచి మనకు కోవిడ్ ప్రబలుతుంది. ఇందులో భాగంగా మన ప్రభుత్వం మనకు వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరూ వ్యాక్సినేషన్ దిగ్విజయంగా వేయించుకోండి. దీనికి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. మేము వ్యాక్సిన్ వేయించుకున్నాం, మేము డాక్టర్లు అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నాం. మీరు ధైర్యంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోండి. ఈ కోవిడ్ మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో అది ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సూచిస్తున్న తరుణంలో అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ఏ భయం లేకుండా ఏం ప్రాబ్లం ఉండదండి వ్యాక్సిన్ వేయించుకుంటే. వ్యాక్సిన్ వేయించుకోండి, అందరూ ధైర్యంగా బయటకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోండి. దీంట్లో నివారణలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూను విధిస్తున్నప్పుడు అందరూ దీని నివారణ కోసం అందరూ దీని అమలులో ఉంచేలాగా దిగ్విజయంగా జరిగేటట్టు సహకరించండి. దీంట్లో ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవటం, 6 మీటర్ల నుంచి సోషల్ డిస్టెన్స్ పాటించటం, ఎక్కడికన్నా అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించండి.